కృష్ణా జిల్లా పెడనలో వైసీపీ వర్గ విభేదాలు మరొకసారి భగ్గుమన్నాయి. రోడ్డు మీద జోగి రమేష్, ఉప్పల రాంప్రసాద్ వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఇష్టం వచ్చినట్లుగా నడి రోడ్డు మీదే కొట్టుకున్నారు ఇరు వర్గాలు. బస్టాండ్ సెంటర్లో ఇరు వర్గాలు వీధి రౌడీల్లా పెద్దగా కేకులు వేసుకుంటూ చిత్తకొట్టుకున్నారు. ఈ సంఘటనతో స్థానికులు భయభ్రాంతులకి గురయ్యారు. పోలీసులు వచ్చి గొడవ సర్దుబాటు ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. కృష్ణా జిల్లా పెడనలో జోగి రమేష్, ఉప్పల రాంప్రసాద్ వర్గీయులు మధ్య జరిగిన దాడులతో స్థానిక ప్రజలు భయాందోళనకి గురయ్యారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ కారు అద్దాలను ఉప్పల వర్గీయులు ధ్వంసం చేశారు. అలాగే రాంప్రసాద్ వర్గీయులలో ఇద్దరికీ గాయాలయ్యాయి. మచిలీపట్నం పార్లమెంటు కన్వీనర్ వల్లభనేని బాలసౌరి కార్యాలయం ప్రారంభోత్సవానికి తమ అనుయాయులతో వేర్వేరుగా భారీ ఊరేగింపుగా వెళ్తుండగా ఈ గొడవకు దారితీసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది అక్కడ? ఎందుకు ఆ ఇరు వర్గీయులు వైసీపీ వర్గీయులు కూడా అంతలాగా కొట్టుకోవడానికి ప్రధాన కారణం ఎలా తెలుస్తుంది? కృష్ణా జిల్లా పడనలో వైసీపీ వర్గీయుల మధ్య విభేదాలు తారాస్థాయి చేరాయి. సినిమా ఫైటింగ్ రీతిలో కూడా జోగి రమేష్, ఉప్పల రాంప్రసాద్ వర్గీయులకు సంబంధించి తప్పులు ప్రతిదాడులు చేసుకోవడం జరిగింది. రోడ్డుపై బైఠాయించి మరి కర్రలతోనూ అదేవిధంగా రాళ్లతో కూడా దాడులు చేసుకోవడం వల్ల ఇద్దరికి గాయాలు కావడం జరిగింది. ఈ ప్రకారం అంతా కూడా మచిలీపట్నం పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి నియమించినటువంటి కార్యాలయానికి సంబంధించి ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంలో ఇది జరగడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చూస్తే కనుక గత కొంతకాలంగా నీవులు కప్పిన నిప్పులాగా ఉన్నటువంటి రాంప్రసాద్, అదేవిధంగా జోగి రమేష్ సంబంధించినటువంటి వర్గీయులు ఒక్కసారిగా రోడ్లపై జెండా కర్రలు, అదేవిధంగా ప్రచార రథం కూడా దగ్గర ఉండి కూడా దాడులు చేసుకోవడం జరిగింది. అంటే తమ నేతకు ప్రాధాన్యత తగ్గుతుంది, తమ నేతకు ప్రాధాన్యత తగ్గుతుంది అనే విధంగా వాదోపవాదాలు ఆడుకుంటూ ఒక సినిమా ఫైటింగ్ రేంజ్ లో కూడా దాడులు చేసుకుని దాడిలో కూడా ఇద్దరికి రాంప్రసాద్ వర్గీయులకు సంబంధించిన వారికి ఇద్దరికి గాయాలు కావడం జరిగింది. అంటే చూస్తే కనుక గుంటూరు జిల్లాకు చెందినటువంటి వల్లభనేని బాలశౌరికి సంబంధించి కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించిన తర్వాత ఆ సమన్వయకర్త పార్టీ ఆ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా జరుగుతున్నటువంటి ర్యాలీ, అదేవిధంగా ఈ కార్యక్రమాలకు సంబంధించి జరుగుతున్న వారిలో ఇక దాడులు చేసుకోవడం జరిగింది. అంటే చూస్తే కనుక పెడన సీటు విషయంలో జరుగుతున్నటువంటి దారిగా కూడా కొంతమంది మరణించే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఉప్పల రాంప్రసాద్, మరోవైపు జోగి రమేష్ వర్గీయులు చూస్తే కనుక కర్రల చేత పట్టుకొని జై రాంప్రసాద్, జై జోగి రమేష్ అనే నినాదాలు చేస్తూ కూడా దాడులకు ప్రతిదాడు చేస్తున్నా చేరుకున్నటువంటి పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసి వారిని విడదీసే ప్రయత్నం చేసినా కానీ సుమారు 20 నిమిషాల పాటు ఒకరిపై ఒకడు దాడులు చేసుకోవడం కారణంగా ఇద్దరికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. నలుగురికి స్వల్ప గాయాలు అయినాయి. వీరందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వైద్యశాలకు తరలించారు. ఈ విషయం చేరుకున్నటువంటి బాలశౌరి అక్కడ చేరుకునే కార్యకర్తలు సంప్రదించి సర్దుబాపడం జరిగింది. అంత చూస్తే కనుక మచిలీపట్నం పార్లమెంట్ కి సంబంధించినటువంటి బాలశౌరి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఉందో ఆ ప్రారంభోత్సవ కార్యాలయానికి సంబంధించి కూడా రెండు వర్గాలుగా తమ ర్యాలీలు నిర్వహిస్తూ తమ నేతలను సపోర్ట్ చేస్తూ వస్తున్న సందర్భంలో ఎదురెదురు పడిన తర్వాత ఈ దాడులు కూడా జరగటం చెప్పుకోవచ్చు. అంటే చూస్తే ఒక విధంగా సీట్ల పంపకాలకు సంబంధించి కూడా అదేవిధంగా ఇటు జోగి రమేష్ కానీ అదేవిధంగా ఉప్పల రాంప్రసాద్ కానీ ఎవరు ముందంజలో ఉంటారు, ఎవరికి అధిష్టానం సీటు కేటాయిస్తుందో అనేది తెలియని అయోమయం ఉండడం కారణంగా ఈ రెండు వర్గాలకు సంబంధించి దాడులకు పాల్పడడం జరిగింది. దాడులు పాల్పడిన నేపథ్యంలో వీరికి గాయాలైన వారిని వైద్యశాలకు తరలించారు. పోలీసులు కూడా పెరమలో 144 సెక్షన్ లో అమలు చేయడం జరిగింది. Right, thank you, Srinivas. For more updates, please subscribe 99TV Telugu.